పరిష్కరించాలి హాస్టల్ విద్యార్థులు వెంటనే పరిష్కరించాలి హాస్టల్ సమస్యలు విద్యార్థులు వెంటనే పరిష్కరించాలి హాస్టల్ సమస్యలు వెంటనే సిగ్గో సిగ్గు న్యాయమైన భోజనం పెట్టకపోవడం సిగ్గో సిగ్గు న్యాయమైన భోజనం పెట్టకపోవడం సిగ్గో సిగ్గు న్యాయమైన భోజనం పెట్టకపోవడం డౌన్ టౌన్ సాంఘిక సంక్షేమ అధికారులు డౌన్ టౌన్ సాంఘిక సంక్షేమ అధికారులు సిగ్గో సిగ్గు న్యాయమైన భోజనం పెట్టకపోవడం సిగ్గో సిగ్గు న్యాయమైన భోజనం పెట్టకపోవడం పరిష్కరించాలి విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరించాలి సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరించాలి సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు వెంటనే పరిష్కరించాలి సాంఘిక సంక్షేమ సమస్యలు విద్యార్థి సమస్యలు వెంటనే సిగ్గో సిగ్గు విద్యార్థి సమస్యలను పట్టించుకోకూడదు సిగ్గో సిగ్గు మేము చేయలేకున్నాము నాకు వంట చేత కాదు నేను చేసేది ఇదే నన్ను అధికారులు భయపెట్టి నేను చేస్తున్నాను అని చెప్పి అంటున్నారు వంట మంచిగా కాదు ఇంకోటి పిల్లలు పార్ట్ టైం జాబ్ పిల్లలు వచ్చిన రాత్రులు చదువుకొని ఏదో పార్ట్ టైం జాబ్కి వెళ్తా ఉన్నారు వీళ్ళు వచ్చేసరికి అన్నం ఉన్నారు రాత్రి నీళ్ళు తాగి పడుకోవాల్సి వస్తాము మద్దతు లేస్తే టిఫిన్ సరిగ్గా ఉన్నాం అంటే ఆకలి తంటే ఉండేసి బయట పడుకోవాల్సిన పరిస్థితి దీన్ని ఇంకోటి ఆ వాసన కూడా బాత్రూమ్స్ క్లీన్ చేపిస్తానంటున్నారు అంత నీట్గా క్లీన్ చేయించట్లేదు ఆ చుట్టుపక్కలంతా కూడా టీవీ గడ్డి ఇవన్నీ పెరిగిపోయినాయి ఫ్యాన్లు లేవు కొన్ని కొన్ని రూములు అవి విద్యార్థులే ఇరగొట్టారని చెప్తున్నారు విద్యార్థులకి మీరు ఒక కమిటీ వేయండి ఈ రూమ్కి వీళ్ళు లేకపోతే ఈ ఫ్లోర్కి వీళ్ళు. నమస్కారం, నా పేరు వివిఎస్ చైతన్య, ఏపీఎస్యు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే నెల్లూరు నడిబొడ్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ పెద్దపిల్లల హాస్టలు కొండైపాలెం గేటు దగ్గర అసలుకి వాళ్ళకి సరైన భోజనం పెట్టక అవస్థలు పడతా ఉన్నారు. దాని గురించి అనేక సార్లు ఏఎస్డబ్ల్యూఓ హజరత్తయ్య గారికి వినతి పత్రం ఇచ్చాం. గతంలో డీడీగా పనిచేసినటువంటి చెన్నయ్య గారికి కూడా వినతి పత్రం అందజేశాం. కానీ ఇప్పటికి కూడా హాస్టల్లో పరిస్థితి అదే విధంగా కొనసాగుతూ ఉందని చెప్పి ఈరోజు మన నెల్లూరు డీడీ ఆఫీస్ బయట ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి అలా కారణం ఏంటంటే అసలుకి కనీసం భోజనం ప్రభుత్వం దగ్గర నుండి వీళ్ళు జీతాలు తీసుకుంటూ వీళ్ళు హాస్టల్కి సరిగ్గా రాకుండా నిర్లక్ష్యం చెందుతూ ఉన్నారు. దీన్ని ఈ డీడీ గారు ఆఫీస్ నుండి కనీసం 1.5 కిలోమీటరే ఉంది ఈ హాస్టల్, వీళ్ళు కనీసం కూడా తనిఖీ చేసినా పాపం బాగాలేదు. అదేవిధంగా ఏఎస్డబ్ల్యూ ఆఫీస్ తీసుకుంటే అతుక్కునే ఉంది. ఏఎస్డబ్ల్యూ గారికి ఎన్నిసార్లు విద్యార్థులు వెళ్ళి వినతి అందజేసినా కూడా మేము చేస్తాం మేము చూస్తాం అని చెప్పి కళ్ళుబళ్ళు మాటలన్నీ కూడా చెప్తా ఉన్నారు తప్ప ఇది దాన్నైతే ఆ సమస్యను అయితే ఇంకా కూడా పరిష్కరించలా. దీన్ని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు హాస్టల్ పిల్లలు బయటికి పొద్దున కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం ఏదో పార్ట్ టైం జాబ్కి వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉంటే వాళ్ళు కనీసం ఫుడ్ లేక అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంచినీళ్ళు తాగి పడుకోవాల్సినటువంటి పరిస్థితి, పొద్దున్న లేచి చూస్తే టిఫిన్ అధ్వానంగా ఉంది. ఈ టిఫిన్ తినడానికి మేము చచ్చిపోవడం కన్నా ఇంకా దారుణం అని చెప్పి అన్న పరిస్థితి అన్న విషయం కూడా విద్యార్థులు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు హాస్టల్లో చదువుకునే వంటి విద్యార్థులు, ఇంటర్ నుండి డిగ్రీ పీజీ బీటెక్ చదువుకునే విద్యార్థులు, పెద్దపిల్లలు అక్కడ చదువుకుంటున్నా కూడా కనీసం గ్రౌండ్ ఏ విధంగా చేస్తారో మీరు బయట ఒకసారి తనిఖీ చేసినా మీడియా మిత్రులు అందరూ కూడా తనిఖీ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇదే విధంగా ఫ్యానులు సరిగ్గా లేవు, అద్దాలు పగిలిపోయి ఉన్నాయి, బాత్రూంలు నీట్నెస్ లేకుండా ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో. ఇంకనైనా కూడా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఈరోజు ధర్నా ఒకటే నిర్వహించాం, రాబోయే రోజుల్లో ఏఎస్డబ్ల్యూ ఆఫీసును ముట్టడిస్తాం, అదేవిధంగా డీడీ ఆఫీసును కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గంగాధర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్లు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, అలాగే వంట సరిగా లేదు, ఆడ ఫుడ్ మాత్రం ఆయన వంట మనిషే కాదు, అసలు ఆయనకి వంటే రాదు. పక్క హాస్టల్లో ఉన్నటువంటి సర్వెంట్ అయితే ఆయన బలవంతం చేసి ఇక్కడ వంట వండిస్తున్నారు, ఆయనకి ఏ రకంగా వంట రాదని ఆయనే చెప్తున్నాడు, నన్ను బలవంతంగా చేపిస్తున్నాడని. ఆయనకి వంట రాకపోయినా వంట చేసి ఆయన నీళ్ళ నీళ్ళ సాంబారు, నీళ్ళ నీళ్ళ రసం ఏదంటే ఇది దాంట్లో మసాలా గిసాలు వేసి చేస్తున్నాడు. ఈ రకంగా పిల్లలు ఆ ఫుడ్ తిని వాంతిం చేసుకుంటున్నారు. అలాగే గ్రౌండ్ పోయే పిల్లలు ఉన్నారు, క్రీడ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ పూట ప్రాక్టీస్.